అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో విజయదశమి నవరాత్రులలో భాగంగా కుందుర్పి మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నూతన దేవస్థానం నందు విజయదశమి నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు విశేష పూజా కార్యక్రమాలు అందుకుంటున్న శ్రీ వాసవి మాత ఈ సందర్భంగా నవరాత్రులు అన్న విషయంపై కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం. దుర్గాదేవికి 9 రూపాలు. నవదుర్గా నవరాత్రులలో 9 మంది దేవతలు పూజిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకోవడానికి దుర్గా మరియు రాక్షసుడు మహిషాసుర మధ్య జరిగిన ప్రముఖ యుద్ధంతో ఈ పండుగ ముడిపడి ఉంది. ఈ 9 రోజుల దుర్గా మరియు ఆమె 9 అవతారాలకు మాత్రమే అంకితం చేయబడ్డాయి. నవదుర్గా ప్రతిరోజు దేవత యొక్క ఒక అవతారంతో ముడిపడి ఉంటుంది. మొదటి రోజు శైలపుత్రి, మొదటి రోజు అని కూడా పిలువబడే ప్రతిపద పార్వతి అవతారమైన శైలపుత్రి పర్వతపు కుమార్తె రూపంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రూపంలోనే దుర్గాను హిమవాన్ హిమాలయ సంరక్షక దేవుడు కుమార్తెగా పూజిస్తారు. ఆమె కుడి చేతిలో త్రిశూలం మరియు ఎడమవైపు తామర పువ్వుతో ఎద్దు నందిని స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడింది. శైలపుత్రిని మహాకాళి యొక్క ప్రత్యక్ష అవతారంగా భావిస్తారు. రోజు యొక్క రంగు పసుపు, ఇది చర్య మరియు శక్తిని వర్ణిస్తుంది. ఆమె సతీ యొక్క పునర్జన్మకు కూడా పరిగణించబడుతుంది మరియు హేమవతి అని కూడా పిలుస్తారు. 2వ రోజు బ్రహ్మచారిణి, ద్వితీయ 2వ రోజు పార్వతి యొక్క మరొక అవతారమైన బ్రహ్మచారిణి దేవిని పూజిస్తారు. ఈ రూపంలో పార్వతి యోగినిగా మారింది. ఆమెకు అవివాహితుడు బ్రహ్మచారిని విముక్తి లేదా మోక్షం మరియు శాంతి మరియు శ్రేయస్సు యొక్క దానం కోసం పూజిస్తారు. చెప్పులు లేని కాళ్ళతో నడుస్తూ మరియు జపమాల మరియు కమండలం కుండ చేతిలో పట్టుకున్నట్లుగా చిత్రీకరించబడింది. ఆమె ఆనందం మరియు ప్రశాంతతను సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు ఈరోజు యొక్క కోడు, ప్రశాంతతను వర్ణించే నారింజ రంగు కొన్నిసార్లు ఉపయోగించబడుతుంది. తద్వారా బలమైన శక్తి ప్రతిచోట ప్రవహిస్తుంది. తృతీయ 3వ రోజు చంద్రగంట ఆరాధనను గుర్తు చేస్తుంది. శివుడి వివాహం చేసుకున్న తర్వాత పార్వతి తన నుదుటిని అర్ధచంద్రతో అలంకరించుకున్నందున ఈ పేరు వచ్చింది. ఆమె అందానికి ప్రతిరూపం మరియు ధైర్యానికి ప్రతీక. గ్రే అనేది 3వ రోజు రంగు. ఇది ఉత్సాహపూరితమైన రంగు మరియు ప్రతి ఒక్కరి మానసిక స్థితిని ఉల్లాసపరుస్తుంది. 4వ రోజు కుష్మాండ చతుర్థి. 4వ రోజు నాడు కుష్మాండా దేవిని పూజిస్తారు. విశ్వం యొక్క సృజనాత్మక శక్తిగా విశ్వసించబడిన కుష్మాండ భూమిపై వృక్ష సంపదతో ముడిపడి ఉంది. అందుకే ఆ రోజు రంగు నారింజ రంగులో ఉంటుంది. ఆమె 8 చేతులు మరియు పులిపై కూర్చున్నట్లు చిత్రీకరించబడింది. పంచమి 5వ రోజు నాడు పూజించబడే దేవత స్కంద తల్లి. తన బిడ్డ ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆమె శక్తిని మార్చడానికి తెలుపు రంగు ప్రతీక. ఆమె క్రూరమైన సింహంపై స్వారీ చేస్తూ 4 చేతులు కలిగి తన బిడ్డను పట్టుకుని చిత్రీకరించబడింది. 6వ రోజు కాత్యాయని. కాత్యాయన మహర్షికి జన్మించిన ఆమె దుర్గా అవతారం మరియు ఎరుపు రంగుతో సూచించబడే ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది. యోధ దేవతగా పిలువబడే ఆమె దేవి యొక్క అత్యంత
హింసాత్మక రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ అవతారంలో కాత్యాయని హింసపై స్వారీ చేస్తుంది మరియు నాలుగు చేతులతో ఉంటుంది. ఆమె పార్వతి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. ఆమె అష్టమి 6వ రోజునాడు జరుపుకుంటారు. తూర్పు భారతదేశంలో మహాషష్ఠి ఈ రోజున మరియు శారదీయ దుర్గా పూజ ప్రారంభం రోజున జరుపుకుంటారు. 7వ రోజు కాళరాత్రి దుర్గాదేవి యొక్క అత్యంత క్రూరమైన రూపంగా పరిగణించబడుతుంది. కాళరాత్రి సప్తమి నాడు పూజింపబడుతుంది. శుంభ మరియు నిశుంభ అనే రాక్షసులను చంపడానికి పార్వతి తన లేత చర్మాన్ని తొలగించిందని నమ్ముతారు. రోజు రంగు రాయల్ బ్లూ, దేవి ఎరుపు రంగులో లేదా పులి చర్మంతో మండుతున్న కళ్ళలో చాలా కోపంతో కనిపిస్తుంది. ఆమె చర్మం నల్లగా మారుతుంది. ఎరుపు రంగు ప్రార్థనను చిత్రీకరిస్తుంది మరియు దేవీ భక్తులను హాని నుండి కాపాడుతుంది, హామీ ఇస్తుంది. ఆమె సప్తమి 7వ రోజు నాడు జరుపుకుంటారు. తూర్పు భారతదేశంలో మహాసప్తమి ఈ రోజున మరియు శారదీయ దుర్గాదేవి పూజ యొక్క భోజనోన్ రోజున జరుపుకుంటారు. 8వ రోజు మహాగౌరి. మహాగౌరి తెలివి మరియు శాంతికి ప్రతీక. కాళరాత్రి గంగానదిలో స్నానం చేసినప్పుడు ఆమె వెచ్చటి రంగును పొందిందని నమ్ముతారు. ఈ రోజుకి సంబంధించిన రంగు పింక్. ఇది ఆశావాదాన్ని వర్ణిస్తుంది. ఆమె అష్టమి 8వ రోజు నాడు జరుపుకుంటారు. తూర్పు భారతదేశంలో మహా అష్టమి ఈ రోజున జరుపుకుంటారు మరియు పుష్పాంజలి, కుమారి పూజ మొదలైన వాటితో ప్రారంభమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన తిథి మరియు చండి యొక్క మహిషాసుర మర్దిని రూప పుట్టినరోజుగా పరిగణించబడుతుంది. 9వ రోజు నవమి అని కూడా పిలువబడే పండుగ చివరి రోజున ప్రజలు సిద్ధిర్దాత్రిని ప్రార్థిస్తారు. కమలంపై కూర్చొని ఆమె అన్ని రకాల సిద్ధులను కలిగి ఉంటుందని మరియు ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇక్కడ ఆమెకు నాలుగు చేతులు ఉన్నాయి. మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు. ఆనాటి ఊదారంగు ప్రకృతి సౌందర్యం పట్ల ఉన్న అభిమానాన్ని వర్ణిస్తుంది. సిద్ధిదాత్రి పార్వతి పరమశివుని భార్య. సిద్ధిదాత్రి శివ మరియు శక్తి యొక్క అర్ధనారీశ్వర రూపంగా కూడా కనిపిస్తుంది. శివుని శరీరం యొక్క ఒకవైపు సిద్ధిదాత్రి దేవి అని నమ్ముతారు. అందువలన అతను అర్ధనారీశ్వరుడు అనే పేరుతో కూడా పిలువబడ్డాడు. వేద గ్రంథాల ప్రకారం శివుడు ఈ దేవిని ఆరాధించడం ద్వారా సకల సిద్ధులను పొందుతారు. మరిన్ని విశేషాలను మరో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు కుందుర్పి మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తున్న పూజా విశేషాల గురించి బ్రహ్మణోత్తములు మహేష్ శాస్త్రి ద్వారా తెలుసుకుందాం. ఓం శ్రీ వాసవాంభాయ. కుందుర్పి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు శ్రీ వాసవి మేప అన్నపూర్ణేశ్వరి దేవిగా అలంకారంలో ఉంది. కాబట్టి శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి పూజ, సాయంత్రం అన్నపూర్ణేశ్వరి దేవి కుంకుమార్చన, రాకారోత్సవము, అన్ని వివిధ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు ఉంటాయి. భక్తాలందరూ విచ్చేసి వాసవి మాత సేవలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా శ్రీ వాసవి మాత నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రథమ రోజు ఆర్యవైశ్య సంఘం కుందిరిప్పి ప్రెసిడెంట్ అయినటువంటి సత్యనారాయణ గుప్త మరియు పుష్పావతమ్మ గారిది, 2వ రోజు శ్రీ గోవిందరాజులు మరియు వసంతకుమారి గారిది, ఈరోజు
రాజన్న కొడుకు రమేష్ మరియు వాణి గారిది పూజా కార్యక్రమాలు ఉంటాయి. మరియు 9 రోజుల పాటు ప్రతి ఒక్కరిది ఒక్కొక్క రోజు కార్యక్రమాలు ఉంటాయి. అందరూ కూడా భక్తాదులంతా విచ్చేసి అమ్మవారి సేవలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. సర్వే జనో సుఖినో భవంతు. దయచేసి ప్రతి ఒక్కరూ మీకు వీలైతే ఒక కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మీ అందరి సహకారం ఎంతో అవసరం. మరొక్కసారి అందరికీ నమస్కారం. సర్వే జనో సుఖినో భవంతు. Thank you.
ఏడు